చల్లపతలో ఓ గ్యాంగ్ పట్టుబడింది. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన దీపాంజయ్ బుందెల అనే వ్యక్తి హైదరాబాద్లోని చర్లపల్లి జైలుకు బంధువు ములాఖత్ కోసం వచ్చాడు. అదే సమయంలో కాలాపత్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా మరో రౌడీ షీటర్ ములాఖత్ కోసం వచ్చారు. అక్కడ ఏర్పడ్డ పరిచయంతో దీపాంజయ్ను టార్గెట్ చేసిన కాలాపత్ర ముఠా అతనికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లింది. పాత బస్తీకి వెళ్లగానే దారి మళ్లించి అతన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఉన్నదంతా దోచుకున్నారు. చాకచక్యంగా వారి నుంచి తప్పించుకున్న దీపాంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం 48 గంటల్లోనే పోలీసులు ఆ ముఠా ఆట కట్టించారు. దోచుకున్న మొత్తాన్ని రికవరీ చేశారు. ఈ కేసు ఛేదించేందుకు సీసీ కెమెరా ఫుటేజ్ కీలకంగా మారిందన్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. మెంబర్స్ రాబ్ చేశారు అన్ని బిలాంగింగ్స్. ఏటీఎం లో కూడా ట్రై టు టేక్ అవుట్ మనీ, బట్ ఫార్చునేట్లీ అంటే హీ హాడ్ గివెన్ సమ్ ఇనిషియలీ ఫేక్ పిన్ కార్డ్ నంబర్. సో మొత్తం రాబరీ కంప్లీట్ అయింది. తర్వాత సమ్హౌ హీ ర్యాన్ అవుట్ ఆఫ్ దేర్ క్లచెస్ అండ్ కేమ్ టు ద పోలీస్ స్టేషన్. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఇదిలో కొన్ని పేరు వచ్చింది. తర్వాత సమ్ అదర్ ఇన్పుట్ అనాలిసిస్ ఆఫ్ టెక్నికల్ డేటా, సీసీటీవీ కెమెరా డేటా ఫుటేజ్, తర్వాత డిస్క్రిప్షన్ గివెన్ బై ద విక్టిమ్. విక్టిమ్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవన్నీ కలిసి ఒక క్లియర్ పిక్చర్ ఇమర్జ్ అయింది. ఇదే పిక్చర్ ఇమర్జ్ అయిన తర్వాత వన్ బై వన్ దీస్ పీపుల్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్.